సినిమాలు తీస్తాం అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినిమా పర్సన్గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? కాదన్నా ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, సినీ ఇండస్ట్రీకి సంబంధించి మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళు, వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కొలుస్తారు రేపు వచ్చి. మీది కూడా బఫర్ జోన్లో ఉందంటున్నారు, ఉంటే కొలుస్తారు. నేనేం చేస్తాను దానికి? దానికి మన నేను అతీతున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే వేరే ప్రశ్న రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ అన్ని వేశారు థియేటర్ విజువల్స్ అని, అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ అయిన చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు ఆ రోజు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు, ఫస్ట్ బైట్ తీసుకున్నా గుర్తుంది ఆ విషయం. రిజమ్స్ థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా చేశారు ఆ రోజు, నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంటు ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తా, నేను మీకు అలా అనిపించింది అనుకోండి అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకుందరు కానీ. అలాగండి. అలాగే సార్ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ చేశారు, అండ్ ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది, ఇందాకే చెప్పాను అవకాశం సినిమా చేయడం ఎవరన్నా ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం ఇంటర్వ్యూ అవకాశం కాదన్నా, చిరంజీవి అవకాశం వస్తే చేస్తారా? అర్జెంట్ గా మీకు ఫోన్ వస్తుంది సార్, మీకు విఐపీ బ్రేక్ తోమాల సేవ, మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుపు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడని కూడా సార్ మీ కాంబినేషన్ సార్ మాకు అడిగేది మీరు కాంబినేషన్ చెప్పాక ఆయన ఊ చెప్పండి. పాదయాత్ర చేస్తాను 41 రోజు ఆయన దగ్గరికి. ఏందన్నా హరీష్ గారు, నిశాంత్ గారు, హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్లో అన్న మాటికి రాట్లా పాలిటిక్స్లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది, ఐ హోప్ మళ్ళీ మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను. తదాస్తు సార్, నిజంగా మీరు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చారు, క్వశ్చన్ లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్, పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలీదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఇక్కడ అన్న, ఇది తీన్ మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు, సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు, రాజాబాబు గారు, రాజా లాంటి క్వశ్చన్ వేసావు. అదే రా, అందు మంచాడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్ మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెకి హద్దుకునే సినిమా అది. చిన్న చిన్న మిస్ చేయడం వల్ల మిస్ అయిపోయింది దాని టైలర్. ఈరోజు నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు. నాకు ఆ తర్వాత ఆ సినిమా ఫీల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరోగారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు ఈ అవకాశాన్ని రావ వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం, కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నాకు ఈ సినిమా రావడానికి ఈ సినిమాని గణేషు హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతోనే కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ తీన్మార్ షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అది కొను అని చెప్తే హీరోగారితో మాట్లాడకుండా కొన్నాము, కొన్న హీరో గారు చేస్తాను ఆయన సొంతంగా చేసుకుంటాను హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందా నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంత అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు,
నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్. దాన్ని ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ టైం చూపించాలని నా కోరిక, చూపిస్తా మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా? ఆంధ్రాకి ఏం అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను నీ వల్లే పార్టీ అధికారులు? ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పది అప్పగించి? నాకు ఏ పదవులు వద్దు నాయన, నీకు దండ పెట్టిన సినిమా తీయాలి. ఎమ్మెల్సీ ఏం వద్దు నాకు, సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తున్నారట కదా, ఏం నాకు వద్దు అని చెప్తున్నా మీకు, మీ ద్వారా చెప్తున్నా నాకు ఏ పదవి. అదే మీ ద్వారానే చెప్తున్నా నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని విష్ చేయండి, నాకు నన్ను ఆశీర్వదించండి. మండల గణేష్ గారు ఇక్కడ అన్న, అంటే యాక్చువల్గా 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆత్రత చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడికిప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏమి ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీసానమ్మా. అందరి రోజు లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది. రాజకీయం ఇది ఎత్తే నువ్వు ఇది అది అనుకున్నాను. దూరపు కొండలు ఉండకుంటాయి కదా, దగ్గరికి వెళ్తూ తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు. ఇది ఇది మొక్కుకుంటూ రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి. తొక్కుంటూ వచ్చే వరం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది ఇప్పుడు రీఎంట్రీలో? ఒక రకంగా రీరిలీజ్ లేక రీఎంట్రీ మీది ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది? ఒక్క 20 డేస్లో 1 మంత్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటుగుండ వచ్చి నాకు వెనక్కి వెళ్ళకూడదు పని, తప్పైపోతాం అది. ఒక నోటుగుండ బయటకు వచ్చిందంటే దాని మీద కట్టుబడి ఉండాలి కాబట్టి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా, సినిమానే జీవితం. విషయం ఆల్ ద బెస్ట్ అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. నా మై ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి, ప్రతి దాంట్లో నాకు తెలుసు ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్టర్ గారు చెప్పాను అన్న ఇవాళ ఈ సీన్ కాదన్నా ఈ నా మాట అన్నా అనేవాడిని నేను, అనేవాడు నాకు తెలుసు అన్న ఇవాళ ఈ సీన్ కాదు. నాకు నో డౌట్, ఆయన ఒక సినిమాకి ఒక కోఆర్డినేటర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్గా చేశాడు కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాని, సినిమాకి సీఈఓ ఉండరు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం. నాకు మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ చూసేవాడు, నా కళ్ళారు చూశాను ఆయన దగ్గర మేము సినిమాలు చూసేవాళ్ళంగా. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డగా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డను ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడ ఎట్లా పెడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో, మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కు ఉన్న టాలెంట్కి, హరీష్ శంకర్కు ఉన్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం వాడు సైనికుడు కాకుండా పోతాడా, కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ అంటే నాకు తెలుసు, ఒక పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి అని చెప్తాను, పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు మళ్ళీ రాసుకోండి, మీరు చెప్తాను ఒక టెంపర్ తీస్తాడు రాసుకోండి మళ్ళీ చెప్తాను.